ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండల కేంద్రంలో జరిగిన గొర్రెల మేకల మరియు ఆవుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గొర్రెల మరియు మేకల కాపరులు నిరసనలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో జీవాలకు ఎక్కువగా మూతివాపు వలన పెద్ద ఎత్తున జీవాలు చనిపోయాయి. వాటికి సంబంధించి ముఖ్యమంత్రి చేసిన జీవో ప్రకారం మూడు గొర్రెలు చస్తేనే 50% రాయితీ వస్తది అని అక్కడి డాక్టర్ వెల్లడించారు. అయితే ఏదైనా ఒక జీవి చస్తే మిగతా రెండు జీవాలు మనం చంపుకోవాలా అని గొర్రె కాపరులు ఈ సమావేశంలో ప్రశ్నించారు. దాదాపు ఈ ఒక్క నెలలో 236 జీవాలు చనిపోయాయని తెలిపారు. గ్రామంలో రాత్రి పూట గొర్రెలు మరియు మేకలు నిలుపుకొనుటకు ప్రదేశం లేదు కావున అధికారులు దయచేసి ఒక గవర్నమెంట్ స్థలాన్ని ఇస్తారని కోరారు. ఊర్లో రాత్రి పూట జీవాలు ఉండటం వలన గ్రామస్తులకు మరియు కాపరులకు మధ్య ప్రతిసారి గొడవలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి దయచేసి మూడు జీవాలు కాకుండా ప్రతి జీవానికి 50% రాయితీ వచ్చేలా చేయాలని గట్టిగా హెచ్చరించారు. ఓట్ల కోసం కాదు, మా జీవితాలని కూడా కొంచెం చూడండి అని వాపోయారు. పాదయాత్రలో చేసిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని, లేదంటే పరిణామం వేరేలా ఉంటుందని హెచ్చరించారు. వేసవి కాలంలో జీవాలకు తాగడానికి నీటి సదుపాయం లేదని, ఇంతకు ముందు 2 తొట్లు నిర్మించారు, అవి దేనికి ఉపయోగపడట్లేదని వెల్లడించారు. మాకు తగిన పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మరి మిగిలిన 70% ఏం చేయాలి? కొంతమంది ప్రైవేటు మెడికల్ షాపులో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు, కొంతమంది అసలు వేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వైపు నుంచి 30% కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి. అందుకని అసలు చనిపోయిన వారిని ముందు అసలు చనిపోకుండా ఎలా చేయాలనేది ప్రభుత్వం దగ్గర ముందస్తు ప్రణాళికలు లేవు, ముందస్తు చర్యలు తీసుకోలేదు, వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ దీని మూలంగానే విపరీతంగా సీరియస్గా ఈ మూతిపుండు వ్యాధి అనేది విస్తరించి వేల జీవాల మరణాలకు కారణమైంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, సంఘంగా కోరేది ఏమంటే, ముందస్తు చర్యలు, ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ ప్రకటించాలి. చనిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయినాక నష్టపోయేవారు అనేది వేరే సంగతి. చనిపోకుండా ముందస్తుగా వ్యాక్సిన్, ఈ వైరస్ తగిన వ్యాక్సిన్ ఖచ్చితంగా నిధులు కేటాయించి తయారు చేయాలి. అట్లా తయారు చేయకపోవటం వల్లనే ఇంత నష్టం జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఇళ్ల కాపర్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సేన హామీలు ఇచ్చారు. గొర్రెల కాపర్లు మేము వస్తే 50% ఏదైతే తెలంగాణలో 50% ఇచ్చి రుణాలు ఇచ్చారో, మేము వస్తే అదే తరహాలో 50% రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. అట్లాగే వైద్యానికి మందులకి డబ్బులు కేటాయిస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు బడ్జెట్లో వీళ్ళకి నిధులు కేటాయించలేదు, ఈ అదనంగా మందులకి డబ్బులు కేటాయించలేదు. ఈ రకంగా జీవాలు చనిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా ఈ మూతి జబ్బులు అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, జీవాలు చనిపోతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి నేను తెలియజేసేది ఏమంటే, వెంటనే గ్రామాల్లో జిల్లాకు 2 కోట్లు కేటాయించి మందులకి బడ్జెట్లో నిధులు తక్షణం కేటాయించి ప్రతి గ్రామంలో ఉచితంగా మందులు క్యాంపులు పెట్టి ఆడుకున్నటువంటి డిసీజు, ఇప్పుడు 2 రకాల డిసీజ్ వస్తూ ఉంది. మూతి జబ్బులు దగ్గుముఖం పెడితే మళ్ళీ గాలికుంటి వచ్చింది. ఈ గాలికుంటి వల్ల అసలు అది నడవలేక ఎక్కడ జీవాలు అక్కడ రాలిపోతూ ఉన్నాయి, ఎక్కడ జీవాలు అక్కడ ఆగిపోతున్నాయి, అవి మేతమయ్యని పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని తక్షణం 2 కోట్ల రూపాయలు జిల్లాకి కేటాయించి ఏదైతే ఈ మందులు, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, పెన్సిలిన్ ఇంజెక్షన్స్, అట్లాగే ఇంకొక విచిత్రం ఏంటంటే, కనీసం పశువుల హాస్పిటల్లో గ్లిజరైన్, పొటాషియం పరమైన బోరిక్ యాసిడ్ కూడా అందుబాటులో లేవు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రాథమికమైనటువంటి మందులు, కనీసం ఈ డిసీజ్ వస్తే పొటాషియం పరమైనట్గా గ్లిజరిన్ కానీ బోరిక్ యాసిడ్ కానీ ప్రాథమిక టప్ ఎంటైనాలు కానీ కనీసం ఒక గ్రామానికి కూడా సరిపోయే హాస్పిటల్లో ఉన్న మందులు.